Narau samajik vargam kabatti ikkada balamainatuvanti samajik vargam Janaredini rendu sarlu kuda odinchinatuvanti Yadava samajik vargam mana Bhagathudu kuda ade samajik vargam andulo bhagangane ayanaku ivvadam jarigindi ane abhiprayam vyaktam avutundi daniki meeru support cheyochu kada daniki support cheyochu ante Yadavullo kuda manaki ikkada chaala mandi ఆశాభావాలు ఉంటారు ఎవరో ఒకరు మనకి దాంట్లో ఎనాలసిస్ చేసి మనం పేరు చెప్పకపోయినా పెద్దలు ఎవరైనా ఇస్తే వారిని అందరి మీద ఆయన మెరుగు అనే అభిప్రాయంతో ఇచ్చారు కదా భగత్తునే మెరుగు అందరికంటే అంటే మెరుగు అని చెప్పేసి ఒకటే ఇది ఒకటే ఇస్తే ఏమనైతుంది కానీ యావత్ రాష్ట్రంలోనే మనకు ఈయన మెరుగు ఆయన మెరుగు అని చూడకుండానే దాదాపు 90% సిట్టింగ్ లెక్కనే ఇచ్చింది ఇది ఈయనే మెరుగు అని చెప్పేసి వారు చెప్పలేరు మనం కూడా అని యాక్సెప్ట్ చేయకూడదు ఇంకా దానికి మనం మెయిన్ థింగ్ ఇంకా పార్టీలో పనిచేసే క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అయితే ఇప్పుడు మేము బాధకరంగా ఉన్నాం అయినా సరే మేము పార్టీకి నమ్ముకొని ఉన్నాం కాబట్టి మేము చేస్తాము మేము ఎవరినైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తాం కానీ కింద మేము వాళ్ళని ఎంతమందిని మేము ఆపగలిగినాం వాళ్ళని ఆపే శక్తి మాకుంటుందా మొన్నటి దాకా మైనార్టీ నిన్న మొన్నటి దాకా వచ్చిన మైనార్టీ లోన్ కూడా ఉంది అదైనా వారు ఎంపీడీఓలకు బెదిరించి చేయడం వారు కూడా ఆఫీసర్స్ కూడా బాగా ఫోర్సబుల్ చేయకపోతే సరే అని వాళ్ళతోనే నేను ట్యూనింగ్ అయిపోయి సరే మీరు చేయండి అదే టైప్ లోనే ఇంకా నేను పోవడం చేయ ఎందుకంటే పార్టీ దెబ్బ వివాదరహితం కావద్దు బయట ఎక్స్పోజ్ కాకూడదు బయట ఎక్స్పోజ్ అయితే మరి మొత్తం అది పార్టీకే దెబ్బతింటది అని దాన్ని మేము అంతే కాపాడుకుంటాం వాటిని ఆల్టర్నేట్ గా ఏదో టైప్ లో మేము ఆ కార్యకర్తని టైం పాస్ చేసుకుంటా నెట్టుకొని వస్తున్నాం ఇప్పుడు దాకా దీంట్లో బాగా మాకు ఎమ్మెల్సీ గారు కోటేడి గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా వారి బలంతో దాదాపు ఉన్న వాటికి వేరే విధంగా ఆల్టర్నేట్ గా ఏదో సెట్ చేసుకోవడం జరుగుతుంది పైగా ఈయన పోలీస్ స్టేషన్ లో ఓన్లీ ఎస్టీలనే బాగా టార్గెట్ చేసుకుంటా కూడా ఒక టైప్ లో చేయడం జరిగింది ఒక ఇద్దరిని డిటీసీ లో పెట్టి తన్నిడం జరిగింది మరి మరి అంత స్థాయికి ఏం ఎప్పుడైనా మనం ఇంత రాజకీయం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పక్కా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కోసం బాగా ఇది చేసేటోళ్ళే వాళ్ళు వారిని కూడా లెక్క చేయకుండా డిటీసీ లో పోయి కొట్టించే ప్రయత్నం చేశారు మరి మరి అంత డిటీసీ వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఏం తప్పు ఉంటది తప్పేం ఉంటది ఫోర్సబుల్ ఉంటది ఫోర్సబుల్ ఏమైనా తప్పు ఉంటే కేసు ఉంటది అది ఉంటది ఆడాయంటే సెట్ అవుతాం ఆ స్థాయిలో గిరిజనులే దొరికింది దానికి తప్పు చేస్తే వేరే వాళ్ళు దొరకలేదా వాడిని టార్గెట్ చేసి చేయడం ఏంది ఎస్టీల మీద కేసులు రోడ్ ఎక్కితే వాళ్ళందరి మీద కేసు పెట్టడం ఏంది ఇప్పుడు దాకా పొలిటికల్ జర్నీలో చూసిన జర్నీలో మరి జ్ఞానరెడ్డి గారు కూడా ఉన్నారు హోమ్ మినిస్టర్ ఆ స్థాయిలో ఉన్నారు మంత్రి గారు కూడా మన దగ్గర ఇది చేసారు మరి ఒకళ్ళ మీద కూడా మరి ఇటువంటి రాజకీయ వ్యక్తిగతంగా ఇది చేయడం చేసిందే లేదు అసలు ఆ మాట అంటానికి కూడా లేదు అలాంటిది నువ్వు వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు మరి ఈ టైప్ లో ఇంతమంది మీద కేసులు డిటీసీ తీసుకుపోవడం ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మరి నీకు పనిచేసిన నాయకులకు కూడా పని కాకపోవడం నీకు పనిచేసిన వాళ్ళకి కూడా పోలీస్ స్టేషన్ న్యాయం జరగకపోవడం ఇంతమంది ఇంత విధాలుగా నీకు పోరాడి మొన్న చేసిండ్రు ఎంత కష్టపడి అందరు ప్రతి ఒక్కరు ఒక పాత్రనే పోషించిండ్రు ఈ నియోజకవర్గంలో మరి వాళ్ళందరికీ మనం సాయం నీకు ఏదో ఒక మాటకి నీకు ఎవరో చెప్పుడు మాట తినేసి వాడు మనోడు కాదంటే వాడు మనోడు కాదు కోటేడు ఎంట పోయినా అంటే వాడు మనోడు కాదు వాడు వేరే వాళ్ళు ఎంట పోయినంటే వీడు మనోడు కాదు సర్పంచ్ ఒక వర్గులతో మాట్లాడుతుంటే నీ ఆ వర్గంతో ఏం పని ఆ సర్పంచ్తో ఏం పని ఆ సర్పంచ్ ఎంట తిరుగుతారు ఇవన్నీ ఎందుకండి ఇవన్నీ రాజకీయం చేస్తే నువ్వు మెరుగు వాళ్ళు అవసరం శత్రువునైనా వాడు మిత్రుత్వం చేసుకునే కెపాసిటీ ఉంటేనే మనం రాజకీయం చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి అనేది నా భావాలు ఓకే.